హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. 1 ఇయర్ వరకు పాడవద్దు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చూడండి, తక్కువ నిమ్మకాయలతో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. నేను 1 డజన్ నిమ్మకాయలు చూపిస్తున్నానండి. చూడండి, నిమ్మకాయలు తొక్క పలచగా ఉండాలి. లైట్ ఎల్లో కలర్ నిమ్మకాయలు అయితే తొక్క పలచగా ఉంటుంది. అదే గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది చూడండి, అవైతే చేదుగా ఉంటాయి. కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ అసలు తడి ఏమాత్రం ఉండకూడదు. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కల కింద 1 నిమ్మకాయలు 8 ముక్కల కింద కట్ చేసుకుని గింజలు తీసేసుకుని 1 7 నిమ్మకాయలు కట్ చేశాను. ఇప్పుడు కనుమ 5 నిమ్మకాయలు రసం పిండుకుందాం. మనం నిమ్మరసం పిండేటప్పుడు చేతులు కానీ చాపింగ్ బోర్డు కానీ అసలు ఏమాత్రం తడి ఉండకూడదు. తడి ఉన్నదంటే బూజు వచ్చేస్తుంది. చూడండి, మొత్తం అన్నీ ఇలా పిండేసుకున్న తర్వాత నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా పడైన అక్కర్లేదు. చూడండి, రసం బాగా వచ్చింది కదా. చూడండి, ఈ తొక్కల్ని మనం కిచెన్లో క్లీనింగ్ పర్పస్కి ఉపయోగించవచ్చు. మన ముందు వీడియోలో ఉంది నిమ్మ తొక్కల ఉపయోగాలు, చూడండి ఒకసారి. వీటిని ఎండబెట్టి పొడి చేసి మనం ఫేస్ ప్యాక్లకు కూడా వాడచ్చు. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం. 1 టీ గ్లాస్ ఉంటుంది కదా, దానికి కొంచెం తక్కువగా కల్లుప్పు వేసుకుందాం. ఇలా ఊరబెట్టడానికి కల్లుప్పు అయితేనే బాగుంటుంది, నీరు వస్తుంది బాగాను. వీటిని కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. 2వ రోజు 3వ రోజు కూడా కలుపుకుని 1 స్పూన్ తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. 5-6 రోజులు ఇలానే ఊరబెట్టాలి. చూడండి, నేనైతే 1 వారం రోజులు ఊరబెట్టేశాను. బాగా ముక్క బాగా చివికి తొక్క కూడా మెత్తగా అయిపోతుంది. మధ్య మధ్యలో మట్టుకి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ 1 వారం రోజుల్లోనూ. చూడండి, బాగా ఊరింది కదా. ఇప్పుడు 1 పాన్ తీసుకుని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, స్టవ్ మీద లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. అదే 1 25 నిమ్మకాయలు అయితే క్వాంటిటీ పెంచుకోవాలి. ఇప్పుడు నిమ్మ మొక్కల్ని 1 బౌల్లోకి వేసుకుందాం ఉప్పు కారం కలుపుకోవడానికి. చూడండి, మొత్తం అన్ని ఏమైనా గింజలు ఎక్కడన్నా కది తగిలితే కనుక గింజలు తీసేసుకోవాలి. కనిపిస్తే గింజలు లేకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఉప్పు వేసాం కదా, ఆ గ్లాస్ తోటే ఫుల్గా కారం వేసుకోవాలి 1 గ్లాసు. ఇప్పుడు ఆవు పొడి ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుందాం. ఇవి వేసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కానీ పెరుగు అన్నంలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పొలపొల్లగాను. మనం పచ్చడి కలిపిన తర్వాత ఉప్పు చూసుకుని ఒకసారి ఉప్పు పడితే కనుక వేసుకోవచ్చు. చూడండి, ఇలా కలిపేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు వేద్దాం. తాలింపుకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకుని పల్లి నూనె కానీ నువ్వుల నూనె కూడా అయితే బాగుంటుంది. తాలింపుకి ఎక్కువ అవసరం లేదంటే 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా 8 మిరపకాయలు, కొంచెం కరివేపాకు అంతే. వేసుకుంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేను వేయనండి. ఈ తాలింపులోనే కొంచెం ఇంగు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఈ తాలింపు ఇప్పుడు చల్లారిన తర్వాత వేసుకోవాలి, బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేసేసుకుందాం. కలిపి వేసుకుని ఒకసారి ఉప్పు చూసుకుని ఉప్పు తక్కువ అయితే కనుక వేసుకోవాలి. ఎండలో ఎండ పెట్టకపోయినా కూడా ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుందండి. చూడండి, ఉప్పు తక్కువ అవ్వింది. నేను 1 స్పూన్ 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే నిల్వ ఉంటుంది. ఉప్పు కారం తక్కువ అయితే కనుక నిల్వ ఉండదు పచ్చడి. ఈ పచ్చడి వెంటనే కాకుండా 1-2 రోజులు ఊరిన తర్వాత తిన్నట్లయితే ఉప్పు కారం అంతా బాగా పట్టి బాగుంటుంది, పుల్లపుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని 1 ఎయిర్ టైట్ బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి. అంతేనండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.